విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం అభిమానులు ఇప్పుడు కొత్త కార్యక్రమం బిగిన్ చేశారు. ఎన్రైజ్ ఏపీ పేరుతో ప్రచారం నిర్వహించాలని ప్రవాసాంధ్ర టీడీపీ విభాగం నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఆర్ కూటమి అభ్యర్థులను సమన్వయం చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో యువతను సాధారణ ప్రజలను కలిసి ఈసారి టీడీపీ కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని వీళ్ళు వివరిస్తారట. వీళ్ళు ఇక్కడ ప్రత్యేకించి ఒక కొత్త హామీ ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాబోయేటటువంటి 5 ఏళ్లలో 100,000 ఉద్యోగాలు అక్కడ అమెరికాలో కానీ ఇతర యూరప్ దేశాల్లో కానీ ఇతర దేశాల్లో వీళ్ళు ఇప్పిస్తాం అన్నటువంటి హామీ, అంటే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగం తీసుకుంటుంది అన్నటువంటిది వీళ్ళుగా ఇస్తున్నటువంటి హామీ.